నెల్లూరు నగరం 16వ డివిజన్లోని గుర్రాలమడుగు సంఘంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి కాలువ పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. సర్వేపల్లి కాలువ పనులు దాదాపు 75% పూర్తయ్యాయని తెలిపారు. సర్వేపల్లి కాలువపై ఉన్న అన్ని ఇళ్లను తొలగించకుండా కాపాడానన్నారు. అలాగే నగరంలో శాశ్వత పరిష్కారాలతో అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి కాలువకు సంబంధించి దాదాపు 75% పనులు పూర్తయినాయి. ఉద్యోగ సంఘం సిఆర్పీ డొంక దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ ఈసారి కూడా రైతులకి మనకి నీళ్ళు టైము రెండో కారు అదే గొడవలుతున్నారు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ అయినప్పటికీ కూడా దాన్ని ఎంత త్వరగా కూడా ఒక నెల రోజులే టైం ఉంటుంది, ఆ నెల రోజుల్లో కూడా ఎంత పని చేయగలలో అంత కూడా చేయమని చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే సర్వేపల్లి కాలువ ఆల్మోస్ట్ 75% పూర్తయి. ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా ఇల్లు అనేది పోకుండా ఆగిపోయే ఎవరి ఇల్లు అక్కడే కట్టుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇన్నిళ్ళు కాపాడటం జరిగింది. గతంలో లాగా ఇళ్ళకి మార్కింగ్ లేసి ఎప్పుడు తీసేస్తారన్న భయాన్ని కూడా తొలగించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. శాశ్వతమైన పరిష్కారాలతో ఈరోజు నెల్లూరు నగరానికి అభివృద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తాం. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎక్కడైతే కొన్ని పథకాలు కొన్ని కారణాల వల్ల అంటే కొడుకు ఎక్కడో పనిచేస్తున్నా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నా వాళ్ళ కార్డు లింక్ అవటం వల్ల పథకాలు రావట్లేదు, వాళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశం చేశారు. ఆదేశాలు అవి కూడా వెతికి వాళ్ళకు కూడా చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో అన్నీ కూడా క్రమబద్ధీకరణతో అన్ని రకాలుగా కూడా పనులతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా ఇంకా కూడా తొందరలో కూడా పూర్తవుతాయి. ఇంకా 4-5 నెలల్లో ఒకసారి మొత్తం పూర్తయిన తర్వాత కూడా 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.